హలో మిస్టర్ పరిటాల శ్రీరామ్, రండి రండి అనంతపూర్ అన్నారుగా, బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏందో నువ్వే తెలుసుకో. మీ రాప్తాడు లో ఉన్న దేవుడు భూమి మింగేసి కబ్జా చేసి కట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇదే కదా, నీ రాప్తాడులోనే ఉన్నా వచ్చి మాట్లాడమన్నారు. ఇవాళ 6 మార్చి 2023 నీకు డౌట్ వస్తుందని ఇదిగో మీ ఈనాడు పేపర్ తెచ్చిన, మళ్ళీ సాక్షి అయితే ప్రింట్ వేసి పట్టుకొచ్చిన అంటావు కాబట్టి మీ ఈనాడే తెచ్చిన 6వ తేదీ చూసుకో ఇలా హెడ్లైన్స్. ఈ భూమే కదా మీరు కబ్జా చేసి కట్టింది దేవుడు మాన్యాన్ని. ఎక్కడ రావాలి ఇక్కడికి? ఇప్పుడు వచ్చినాను ఇక్కడ రాప్తాడు, మీ రాప్తాడు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ముందునే ఉన్నా. ఎక్కడికి రావాలి నెక్స్ట్? క్లాక్ టవర్ కా అడిగే వస్తాను నాకు. మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అదిగోండి పరితాళ రవీంద్ర భవన్ అని పెట్టింది, ఇదే రాప్తాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్. ఏదైతే దేవుడు మాన్యం కబ్జా చేసి కట్టారో అది ఇదే. ఇప్పుడు మనం రాప్తాడు హైవే కనుకొని ఒకసారి అటు చూస్తే కనుక మీరు క్లియర్ హైవే కనిపిస్తుంది. ఇది రాప్తాడు పంచాయతీలో ఉన్న భూమి. ఏదైతే జాకీ అనే కంపెనీకి 1.5 crore విలువ ఉన్న భూమి, 30 ఎకరాలు మొత్తం మీకు కనిపించేదంతా అదే భూమి, 30 ఎకరాలు అంటే దాదాపు 150 crore విలువ చేసే భూమి, 150 crore విలువ చేసే భూమిని కేవలం 3 crore జాకీ కంపెనీకి ఇచ్చారు. అప్పుడు ఐటీ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ అండ్ ఈ జిల్లా మంత్రిగా ఉన్న పరిటాల సునీత వీళ్ళిద్దరూ కలిసి ఇదే జాకీ సంస్థ దగ్గర దాదాపు 50 crore లంచం తీసుకుని 150 crore విలువ చేసే భూమిని కేవలం 3 crore ఇచ్చి 2015లో వీళ్ళు ఇస్తే 2018-19 వరకు వీళ్ళే ఉన్నారు. అయినా కానీ ఏమి ఇంత కట్టడం కానీ ఒక మిషనరీ కానీ ఏమీ లేదు మీరు గమనించండి. ఇప్పుడేదో మేము వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మేమేదో సరివేసామంటున్నారు, కానీ మరి 4 ఏళ్ల పాటు ఏమి ఇంత బిల్డర్ జరగాలి కదా? మీరు 50 crore లంచం దొబ్బేసి 150 crore విలువైన భూమిని వాళ్ళు ఎవరికో దారాదత్తం చేశారు. ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇదే పరిటాల శ్రీరామ్ వాళ్ళు, పరిటాల సునీత, నారా లోకేష్ కలిసిన భారీ స్కామ్ ఇదే రాప్తాడులో. రాప్తాడు పంచాయతీలో ఉన్న 30 ఎకరాల భూమిని దాదాపు 150 crore విలువ చేసే భూమిని 3 crore జాకీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి కట్టడం కానీ కంపెనీ కానీ మిషనరీ కానీ ఏమీ లేదు. ఇప్పుడే కనీసం కన్స్ట్రక్షన్ ఉండాలి కదా, 4 సంవత్సరాలు ఉంటే 2015లో ఇస్తే 2019 వరకు ఒక చిన్న గోడ కట్టలేకపోయారా, ఒక చిన్న షెడ్ వేయలేకపోయారు. ఇంకా దీన్ని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తరిమేశారంటే ఏమన్నా అర్థం ఉందా?